దేనికి ఉపయోగిస్తారండి ఇది? బట్టలకి అయితే ఉపయోగిస్తారమ్మా కదండి, బట్టలకి అండి. గింజమ్మ నూనెకి. ఆహా, దీంట్లో వచ్చిన గింజ నూనెకి కూడా ఉపయోగిస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను మీ చిన్ననే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గొల్లప్రోలు గ్రామానికి చెందిన వీర రాఘవ గారితో ఉన్నామండి. ఈయన గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పత్తి పంట అనేది 1-2 ఎకరాల్లో వేయడం జరిగిందండి. ఆయన ఏ విధంగా పండిస్తారో, ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారో అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందామండి. నమస్తే అండి. మీరు పత్తి పంట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పండించడం జరుగుతుంది? పత్తి అయితే 10 సంవత్సరాలు పండి పండుతున్నానండి. కూరగాయల పంటలు అవి పండుతున్నాం. ఇదే మామూలుగా శుభ్ర భూమి సొంతం చేయడం. ఇది ఎన్ని ఎకరాలు వేసారండి? ఇది పచ్చి 2 ఎకరాలు వేసానండి. ఏడు టమాటో 2 ఎకరాలు వేసాను. ఈ విత్తనాలని పత్తి పంటకి సంబంధించి ఎక్కడ తీసుకున్నారండి? కొట్టుగడ మామూలుగా ఎరువులు కొట్టుగడ తీసుకున్నారు. ఎరువులు కొట్టు దగ్గర తీసుకున్నారండి. లోటస్ వేసానండి. ఎలాంటి విత్తనం అండి? విత్తనం పేరు లోటస్ అండి. లోటస్ అండి. లోటస్ ఈ విత్తనంలో ఇదేనండి? ఇదేనండి, వేరే రకాలు ఏమైనా ఉంటాయండి? ఇంకా రకాలు చాలా రకాలు అండి. నేను కూడా వేసానండి, పేటను కూడా వేసాను. పేటను 1 ఎకరం వేసాను, తీసేసాను. అది మనకి మంచి దిగుబడి ఇచ్చే విత్తనం లోటస్ అండి. లోటస్ అండి. లోటస్. ఇది విత్తనం తెచ్చుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఇక్కడ వేస్తారండి? దున్నుతారండి ఫస్ట్? భూమి దున్నాలండి. భూమి దున్ని సాళ్ళు గట్రా లెవెల్ చేసుకుని 10 నవ్వాక వేసుకుంటాం. 10 నవ్విన తర్వాత వేసుకుంటారండి. ఇది మొక్కకి మొక్కకి ఎంత దూరంలో వేసుకుంటారండి? మొక్క దూరం 3 అడుగులు దూరంలో వేసుకుంటాం. 4 అడుగులు వరుస పెడతాం. 4 అడుగులు వరుస పెడతారండి. 3 అడుగులు 2 అడుగులన్నర మొక్క మొక్క పెడతాం. ఇది విత్తనం వేసిన తర్వాత మనకి ఎన్ని రోజులకి మొక్క రావడం అనేది జరుగుతుందండి? 4 రోజులకు వచ్చేద్దండి. 4 రోజులకి వచ్చేద్దండి. 4 రోజులు మొక్క వచ్చేద్దండి. 20 రోజులు పోయిన కానీ దానికి పిండులని మందులని. విత్తనం అనేది ఒకటే వేస్తారండి, లేకపోతే ఒక 2-3 వేస్తారండి వేసేటప్పుడు? ఒకే విత్తనం వేస్తారు? ఒకే విత్తనం వేస్తామండి. ఒకే విత్తనం, ఒకే విత్తనం వేస్తాం. ఒక రేట్లో ఒక విత్తనం వేస్తాం. ఒకవేళ 2 ఎకరాలు చేసినా ఒక రేట్లో ఒక విత్తనం వేస్తాం. ఒకవేళ అక్కడ 1 ఎకరం పాటిన వేసాను, ఇదేమో 1.5 లోటస్ వేసాను. మనకి ఇది విత్తనం వేసిన తర్వాత మొక్క రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? మొక్క రావడం 4 రోజులు, మొలక ఎత్తనా 4 రోజులు పడుతుందండి. మన 70 రోజులకి కానీ కాపు మొక్క వస్తాయి. 70 రోజులకి అండి కాపు మొక్క. ఇది మొక్క ఎదుగుకోలేదు, మనం పిండి వేయడం కానీ మందు కొట్టడం? మందు కొట్టడం 20 రోజుల నుంచి పని ఆరంభించాలి. ఎలాంటి మందు కొడతారండి మీరు? ఏంటి మామూలుగా పురుగు మందులు కూడా కొట్టమండి. మామూలుగా ఏది దోమ మందులు బలం మందులు కొడతాం. ఎప్పుడైనా పురుగు పెడితే మాత్రం సిగ్మా లాంటిది కొడతాం. పిండి అనేది ఎలా చేస్తారండి? ఊరియా 28-28 యూరియా 28-28 చేస్తారండి. డిఏపి డిఏపి దుక్కులు చల్లుతామండి. 28-28 అన్నదే యూరియా పైన చల్లుతామండి, పైన వేస్తాం. మనకి ఇలా మొక్క మొగ్గ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? మొక్క ఎదిగి మొగ్గ రావడానికి 50 రోజులు పడుతుంది. 50 రోజులు పడుతుందండి. ఫస్ట్ మనకి మొగ్గ అనే పువ్వు అనేది వస్తుందండి? పువ్వు అనేది నా 50 రోజుల్లో వస్తుందండి. 50 రోజుల తర్వాత మనకి పువ్వు అనేది వస్తుందండి. దాని తర్వాత కాయ వచ్చి అది మన పేలుతులోకి దగ్గరికి 20 రోజులు దాకా పడుతుంది. అది కాయ వచ్చిన తర్వాత మళ్ళీ పేలుతుందండి? పేలుద్దండి. అది 2వ దశ ఏమో అండి. అయితే ఫస్ట్ ఏమో పువ్వు వస్తుందండి, పువ్వు తర్వాత పిండి పేలుతుంది. పిండి పేలుతుందండి. ఎరపోతుంది, ఎరపోతే పిండి పేలుతుంది. తర్వాత ఇలా కాయ కింద ఏమో ఇలా కాయ కింద అయిపోద్దండి. తర్వాత ఈ విధంగా పేలుతుందండి? ఈ విధంగా పేలుతుంది. 3వ దశలో ఈ విధంగా పేలుతుందండి. అది వేలేకనే మనం తీసుకోవాలి. ఇది మనకి ఒకవేళ ఏమైనా చెడపురుగు ఏమైనా పట్టినప్పుడు మనకి ఎలాంటి మందులు కొడతారు? సిగ్మా అనేది కొడతామండి. సిగ్మా అనేది కొడతారండి. సిగ్మా కొడతామండి ఎక్కువ. మనకి ఎలా తెలుస్తుంది అండి ఇది? మనకి ఏమైనా పురుగు పట్టింది కదా, ఎలా తెలుస్తుంది అండి? తెలుస్తుంది. ఆకులు తిన్నస్తాయి కదండి, ఆకులకి పడుతుంది. ఆకులకి పడుతుంది అండి. ఆకుల మీద సీడ వెళ్తుంది. సీడ వెళ్తే చూసుకుంటాం కదా, రోజు తిరిగి చూసుకుంటాం కదా, అది సిగ్మా కొడతాం. మనకి గడ్డి గట్ట ఎప్పటికప్పుడు తీసుకోవాలండి? ఎప్పటికప్పుడు మందు కొట్టడం లేకపోతే తీసుకోవడం చేస్తాం. ఎంత ఖర్చు అవుతుంది అండి మొత్తం? మనకి ఒక ఎకరానికి వచ్చి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి వచ్చి 30,000 దాకా అవుద్దండి. 30,000 దాకా అవుద్దండి? అవుద్దండి. అంటే మనం మొక్క తెచ్చి వేసుకున్నాక నుంచి పత్తి వచ్చే వరకు, కిందలు కొన్నాక నుంచి మన పత్తి మనది మన పత్తి లాస్ట్కి వచ్చేదాకా 30,000 అవుద్దండి. 30,000 20,000 వచ్చి మొత్తం 50,000 అవుద్దండి. 50,000 అవుతుంది. మీరు పత్తి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ అమ్ముతారండి? ఏ మార్కెట్లో? మార్కెట్ మామూలు 20 కొట్లు కాడ వాళ్ళకి వాళ్ళకి బయట ఉన్నారు కదండి. వస్తారండి ఇక్కడికి? వస్తారండి. ఊర్లో పట్టుకెళ్ళి అమ్మేస్తాండి. ఊర్లో పట్టుకెళ్ళి అమ్ముతారండి. అమ్ముతాడు. ఇప్పుడు ఎలాగుందండి రేట్ ఏమన్నా మనకి? ఇప్పుడైతే రేట్ అయితే ఎంత లేదండి. ఏడైతే రేట్ తక్కువే, 60 దాకా వెళ్ళింది. 60 దాకా వెళ్ళిందండి కేజీ అండి? కేజీ 60 దాకా వెళ్ళింది.
మామూలుగా ఒక పంట బాగా కాస్తే ఒక ఎకరానికి వచ్చి దిగుబడి ఎంత వస్తుంది అంటే? టన్నున్నర వస్తుంది. టన్నున్నర వస్తుందండి. ఇది ఎప్పటికప్పుడు కూలీలతో కట్టి పని చేయించడం? పని చేయించాలండి, కూలీలతో పని చేయించాలండి. మామూలుగా గడ్డి బందులు కదా, గడ్డి బంధం కొట్టుకుంటాం, మొక్కల మీద గడ్డి పర్లము, కూలి నట్టి చేయంతో పీకంతో మెయిన్గా గడ్డి బంధం కొట్టేస్తామండి. ఇక్కడ కొట్టేసాను మొన్న, గడ్డి బంధం కొట్టేసానండి. ఇది నాలుగు గొట్టలు వదిలేసి మర్చిపోయాను, కొట్టడం కుదరలేదు. ఆ గడ్డి అనేది ఇప్పుడు కోస్తున్నారండి? కోస్తున్నాను. ఈ పత్తి పంట అనేది ఎలాంటి నేలలో మనకి వేసుకుంటే బాగుంటుందండి? నల్ల ఎక్కువ పనిచేస్తాను. నల్ల నేల అండి ఇది? నల్ల నేల అండి. నల్ల నేల అండి. నల్ల మంచి బలమైంది అండి. బలమైన భూమి అండి. ఓకే అండి. మన నీరు గట్ట ఎప్పటికప్పుడు పెట్టాలండి దీనికి? నీరు అత్తమాటండి, కొమ్మ మీద వచ్చాగా చుట్టెడితే సరిపోద్దండి. ఎక్కువ పెడితే పేలతా లేదు ఇప్పుడు, ఇంతకైతే పేలి ఇప్పుడు పురుగు ఎర్రపురుగు పడేస్తుంది. ఎర్రపురుగు పడేస్తుంది, తడిపితే లేదు. ఏతో తడేస్తారో లేకపోతే అలా పేలేస్తున్నాయి. ఇది ఎలా ఏ నెలలో వేసుకుంటే మంచిదండి మనకు పంట? మేము ఆరో నెలలు లాస్ట్లో వేస్తామండి. ఆరో నెల అండి లాస్ట్లో? జూన్లో వేస్తారా? జూన్ లాస్ట్లో వేస్తామండి. జూన్లో వేస్తే మనకి జనవరి నెల అక్కడికి వస్తుందండి. ఇప్పుడు జనవరి నెల అక్కడ, జనవరి నెల అక్కడ కాదండి, మామూలుగా పది నెలలు వచ్చేద్దండి. పది నెలలు వచ్చేద్దండి. పది నెలలు వచ్చేద్దండి. ఇది రెండో ఏడతండి. ఇది రెండో ఏడతండి. ఇది రెండో ఏడు మనీ వర్షం వస్తుంది కదా మొన్న. అవునండి అవునండి. మనీ ఎలా కట్టేయండి? ముందు పేలు పత్తి పేలు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ విత్తనాలు చల్లారండి? చేయలేదండి, అదే ఇలా కట్టే పని అండి. మళ్ళీ ఆ మొక్కలు ఇలా కట్టేయండి. అలా కూడా అయ్యో గాళ్ళు అయ్యో ఇచ్చిన గాళ్ళు అవి అవన్నాయి కదా. అవునండి ఇచ్చిన గాళ్ళు ఇచ్చేసి మళ్ళీ తీసేద్దామనుకున్నాం. తీసేయడం ఎందుకని ఉంటే మనీ ఇలా కట్టింది అనమాట. మనీ ఏమో కొంత కొంత వస్తుంది కదా, దాన్ని మందులు కొడుతున్నాం. ఇది ఒకసారి వేసిన తర్వాత పంటకాలం మొత్తం ఎన్ని రోజులు ఉంటుందండి మొత్తం? మనకి నాలుగో నెలలు లాస్ట్ దాకా ఉంటుందండి. నాలుగో నెలల లాస్ట్లో తీసేస్తాం. ఒక ఏదైనా వ్యవసాయం పెట్టేద్దారే, ఇది పత్తి తక్కువ వస్తుంది మనకు అన్న వాళ్ళు ఉంటే మన జనవరి నెలలో తీసేసి మనం ఏదో వ్యవసాయం పెట్టుకుంటాం. చాలామంది పెట్టుకున్నారండి వ్యవసాయాలు, నేనే పెట్టలేదండి. ఇది థ్యాంక్స్ అండి. ఇట్లా చిన్న చిన్న పురుగుల్లో ఉన్నాయి ఏంటండి? పత్తి లోపల ఉంటాయండి? ఫస్ట్ ఉంటారు రావు, ప్రతి ఒక్క పండుగలకు వచ్చేస్తాయండి.